హాయ్ వ్యూవర్స్, మీలో ఎవరైనా మొదటిసారి మన తెలుగు వార్త ఛానల్ని చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లాస్ట్ పబ్లిష్ చేసిన వీడియోలో కరెక్ట్ సమాధానం చెప్పి లక్కీ డ్రాలో విన్ అయిన వ్యక్తి ఎవరో ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. రాకేష్ సర్కొండ, ఇతను లక్కీ డ్రాలో విన్ అయ్యారండి. అయితే ఇతనికి 10 రూపాయల ప్రైజ్ మనీని సెండ్ చేద్దామంటే ఇతను గూగుల్ పే నెంబర్ నా దగ్గర లేదు. సో ఏం చేయమంటావు, ఏం చేయలేం. ఇక ఈరోజు ఈ వీడియోలో మరొక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పి నెక్స్ట్ వీడియోలో మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవచ్చు. చాలామంది కామెంట్లు పెడతారు, కానీ అందులో మీరు విన్ అయ్యారంటే లైఫ్లో కూడా విన్ అవ్వచ్చు. మీ అదృష్టం బాగుంది అని అర్థం చేసుకోవడానికి ఈ కాంపిటీషన్. సో ఈరోజు ఈ వీడియోలో అడిగే ప్రశ్న ఏంటంటే, మీకు బాగా నచ్చిన ఒక టాపిక్ పేరు ఈ వీడియో కింద కామెంట్లు పెట్టండి. సో అందరి పేర్లను నేను లక్కీ డ్రాలో పెట్టి వాళ్ళలో నుంచి ఒకరిని నేను సెలెక్ట్ చేసి వాళ్ళు అడిగిన టాపిక్ని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే ఎవరైతే ఆ టాపిక్ అడిగారో వాళ్ళ పేరును నెక్స్ట్ వీడియోలో నేను పబ్లిష్ చేస్తాను. లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి 10 రూపాయల ప్రైజ్ మనీని కూడా సెండ్ చేస్తాను. ఇక ఈరోజు టాపిక్ ఏంటో మనం చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అంటే మీరు మీ లైఫ్లో ఇంతవరకు విని ఉండరు ఇలాంటివి. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. ఒకే ఇంట్లో ఒకే చోట ఇద్దరు రాష్ట్రపతులు మరణిస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమని చెప్పచ్చు. అవును, అలా మరణించిన వ్యక్తులు ఉన్నారు. ఏదో వేరే దేశస్తులు అనుకోకండి, వాళ్ళు మన దేశానికి చెందిన మాజీ రాష్ట్రపతులు జాకిర్ హుస్సేన్ మరియు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. రాష్ట్రపతి భవన్ 1929లో నిర్మించబడింది. పదవీ కాలంలో ప్రతి రాష్ట్రపతి నివాసం ఇదే. అయితే స్నానానికి వెళ్తుండగా జాకిర్ హుస్సేన్ మరణించాడు. జాకిర్ హుస్సేన్ మరణించిన అదే బాత్రూమ్ లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కూడా మరణించారు. నమాజ్ చేయటం కోసం స్నానం చేయబోతున్నప్పుడు అహ్మద్ మరణించారు. ఇక నెక్స్ట్, 1980 జూన్ 23న సంజయ్ గాంధీ మరణించిన రోజు అది. అయితే అదే రోజున రాజేష్ అనే పైలట్ కూడా అతనితో ప్రయాణించాల్సి ఉంది. అయితే రాజేష్ ఆ ఉదయం విమానాశ్రయానికి చేరుకోవడానికి కుదరలేదు. కారణం ఏదైనా కావచ్చు, అయితే ఊహించని విధంగా సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత రాజేష్ అనే పైలట్ కూడా జూన్ 23, 2000 సంవత్సరంలో అదే రోజున కారు ప్రమాదంలో మరణించాడు. నెంబర్ 3, మీకు బ్లాక్ తాజ్ మహల్ గురించి తెలుసా? షాజహాన్ నదికి అవతలి వైపున ఒక నల్ల తాజ్ మహల్ నిర్మించాలనుకున్నట్లు పేర్కొన్న కొన్ని పురావస్తు ఆధారాలు ఉన్నాయి. తెలుపు తాజ్ మహల్ తాను చూసినటువంటి అత్యంత అందమైన మహిళ తన భార్యను సూచిస్తుందని, అలాగే బ్లాక్ తాజ్ మహల్ తనను తాను సూచిస్తుందని అనుకున్నాడు షాజహాన్. అయితే నలుపు తాజ్ మహల్ కట్టడానికి డబ్బులు సరిపోక ఆపేశాడు. ఆ తర్వాత మధ్యలో ఆగినటువంటి ఆ కట్టడం కాలక్రమేణా చెదిరిపోయినట్లు చెబుతారు. ఇక నెక్స్ట్, ఇందిరాగాంధీ సోవియట్ యూనియన్ లోని మాస్కో విమానాశ్రయంలో దిగినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సోవియట్ యూనియన్ ప్రధానమంత్రి లేదా ఆ హోదాలో ఉన్న మంత్రి స్వాగతం పలకడం విధి. కానీ సోవియట్ యూనియన్ పాలన నుండి ఎవరూ రాలేదు. అయితే అది గమనించిన ఇందిరాగాంధీ కారును భారత రాయబార కార్యాలయానికి తీసుకెళ్లమని కోరారు. రాయబార కార్యాలయం చుట్టూ భారతీయ ప్రజలు కాలనీ ఒకటి ఉందండి. అయితే ఇందిరాగాంధీ అక్కడ పిల్లలందరినీ సేకరించి వారు అక్కడ ఆ పిల్లలతో ఆడుకోవడం మొదలుపెట్టారు. సోవియట్ ప్రభుత్వ అధికారులు ఇందిరాగాంధీ నేరుగా క్లెమెంట్కు బదులుగా భారత రాయబార కార్యాలయానికి వెళ్లారని తెలుసుకున్నారు. తన తప్పును గ్రహించుకున్న సోవియట్ యూనియన్ ప్రధానమంత్రి తన ప్రభుత్వ అధికారులతో కలిసి భారత రాయబార కార్యాలయం నుండి గౌరవంగా తీసుకువచ్చారు. సారీ కూడా చెప్పారు. ఇక నెక్స్ట్, రష్యా అధ్యక్షుడు పుతిన్ 18 సంవత్సరాలుగా రష్యాలో అధికారంలో ఉన్నారు. కానీ అతను ఎప్పుడూ పాకిస్తాన్ వెళ్ళలేదు. కానీ ఆయన చాలాసార్లు భారతదేశాన్ని మాత్రం సందర్శించారు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం. చాలామంది ప్రధానమంత్రులు కూడా ఇండియాను సందర్శించారంటే ఆటోమేటిక్గా పాకిస్తాన్ను కూడా సందర్శిస్తారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అలా చేయట్లేదు. ఇక భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బజ్రా అనే చిన్న గ్రామంలో ఉన్న భీమ్కుండ్ అనే మత చెరువు ఒకటి ఉంది. ఈ చెరువు యొక్క రహస్యం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ కుండ్ చాలా లోతుగా ఉంటుంది. దాని లోతును ఎవ్వరూ కొలవలేరు కూడా. ఒకసారి డిస్కవరీ ఛానల్ దాని లోతును కొలవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా విఫలమైంది. అది ఎంత లోతుందో ఎవ్వరికీ అంతు పట్టట్లేదు. చెరువులోని నీరు చాలా స్పష్టంగా అంతేకాకుండా నీలం రంగులో ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా భీమ్కుండ్లోని నీరు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది అంటారు. గుజరాత్ మరియు నేపాల్లో భూకంపానికి ముందు కుండ్లో నీరు పెరగడం ప్రారంభమైంది. 2004లో సునామీకి ముందు భీమ్కుండ్లోని నీరు 15 అడుగుల వరకు బౌన్స్ అయిందట. సో ఏదైనా విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అందులో ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయని అక్కడ వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఇక నెక్స్ట్, ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ విషయం ఏంటంటే, నరేంద్ర మోదీ గారు నివసిస్తున్నటువంటి బంగ్లా నుండి
స్వరంగ మార్గం ఉందంటారు. అయితే ఆ మార్గం గురించి పూర్తి వివరాలు ఏంటంటే, చాలా ఏళ్ల క్రితమే సొరంగం నిర్మించాలని నిర్ణయించారట. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సమయం ఆదా మరియు భద్రత కారణాల వల్ల దీనిని 2010లో నిర్మించాలని నిర్ణయించారు. సొరంగం నిర్మాణం 2014లో పూర్తయింది. అప్పటికి మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగిసింది. ఈ సొరంగం ఎక్కడికి వెళ్తుందంటే, ఈ సొరంగం ప్రధానమంత్రి ఇంటి అంటే 7వ నంబర్ బంగ్లా నుండి సఫ్దర్జంగ్ విమానాశ్రయానికి వెళ్తుంది. మరియు అంతేకాదు, ఇది 1.5 కిలోమీటర్ల పొడవు ఉంటుందట ఈ స్వర్గ మార్గం. మిస్టరీ ఆఫ్ మౌంట్ కైలాస్, ఇది పిరమిడ్ ఆకారాన్ని పోలి ఉంటుంది. అంతేకాదు, ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ కైలాస్ పర్వతాన్ని మనిషి ఇప్పటి వరకు పూర్తిగా ఎక్కలేదు. ఎందుకంటే ఈ పర్వతం తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఎక్కేటప్పుడు ఒకలా ఉన్నా అతను సగం దూరం వెళ్ళేసరికి అతను పైకి చేరుకునే రూటే మారిపోతుంది అని చెప్తారు. ఇక ఏముంది, అంత దూరం ఎక్కి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. శిఖరం వేరే చోట ఉన్నప్పుడు ఎలా చేరుకోగలడు శిఖరాన్ని? అంతేకాదు, ఈ శిఖరం పార్వతి పరమేశ్వరులు నివాసం ఉండే గృహం అని కూడా అంటూ ఉంటారు హిందువులు. నెక్స్ట్, మొదట్లో మొనాలిసా పెయింటింగ్ గురించి పట్టించుకునే వాళ్ళు కాదట, ఎవ్వరు పట్టించుకునే వాళ్ళే లేరట. కానీ 21 ఆగస్టు 1911 విన్సెంజో పెర్గుయా అనే ఇటాలియన్ దొంగ ఈ పెయింటింగ్ను మ్యూజియం నుండి దొంగలించాడు. ఆ తర్వాత 1913లో దొంగ పట్టుబడ్డాడు. కానీ 1911లో దొంగలించబడిన తర్వాత ఈ పెయింటింగ్ మరింత ప్రసిద్ధి చెందింది. అది దొంగలించబడడానికి ముందు ఇది అస్సలు ప్రసిద్ధి చెందలేదు. తర్వాత దొంగ గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, దొంగ ఒక దేశభక్తుడని మరియు అతను పెయింటింగ్ను దొంగలించాడని తేలింది. నెక్స్ట్, అప్పుడప్పుడు రోడ్డు పైన కారు వెళ్తుంటే ఆ కారు వెనుక కుక్కలు పరిగెడుతూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు కదా. అయితే అలా వెళ్ళటానికి కారణం ఆ కారు పైన దయ్యాలు ఉంటాయని అంటూ ఉంటారు, చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా. అయితే ఇది 100కి 100% తప్పు. నిజానికి కారు ఆపినప్పుడు కొన్ని కుక్కలు వచ్చి కార్ టైర్లకు పాస్ పోయటం మనం చూస్తూ ఉంటాం. అలా పాస్ పోయబడిన కారు వెళ్తున్నప్పుడు అసలే కుక్కలకి వాసన పట్టే శక్తి ఎక్కువ కాబట్టి ఆ కారులో కుక్క వెళ్తుందేమో అని ఆ కారు వెనుక పరిగెడతాయి కుక్కలు. నిజానికి అందులో కుక్క వెళ్ళట్లేదు, కుక్క పాస్ ఆ కార్ టైర్పై ఉంటుందని వాటికి తెలియదు. ఇక నెక్స్ట్ది, మీకు తెలుసా ఉత్తర కొరియా అధ్యక్షుడు అయినటువంటి కిమ్ ఎక్కడికి వెళ్ళినా తన వెంట తాను పర్సనల్గా వాడే టాయిలెట్ను తీసుకెళ్తాడు. సరిగ్గా చెప్పాలంటే తన వెంట మల విసర్జన చేసే సింకును వెంట తీసుకెళ్తాడు. కారణం, మల విసర్జనను అంత ఈజీగా ఎక్కడ ఎవరు వదిలేరు. కారణం ఏంటంటే, ఆ విసర్జన ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిగతులను ఈజీగా చెప్పచ్చు. అందుకే తన వెంట 1కి 4 మల విసర్జన చేసే సింకులను తీసుకెళ్తాడు. ఒకవేళ సింకులు లేకపోతే అసలు ఆ రోజు మల విసర్జన చచ్చినా చేరట. ఇక నెక్స్ట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు అతని ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అతను తన ఇంటి చిరునామాను మర్చిపోయాడు. క్యాబ్ డ్రైవర్ అతన్ని గుర్తుపట్టలేదు. ఐన్స్టీన్ ఇంటికి దారి తెలుసా అని డ్రైవర్ను అడిగాడు ఐన్స్టీన్. డ్రైవర్, ఐన్స్టీన్ చిరునామా ఎవరికి తెలియదండి, నాకు బాగా తెలుసు అన్నాడు. మీరు అతన్ని కలవాలనుకుంటున్నారా అని మళ్ళీ మరీ అడిగాడు. అందుకు ఐన్స్టీన్ ఏమన్నాడంటే, నేనే ఆ ఐన్స్టీన్ను, నేను నా ఇంటి చిరునామాను నేను మర్చిపోయాను, దయచేసి నన్ను నా ఇంటి దగ్గర దించుతావా అన్నాడు. ఇక డ్రైవర్ కాసేపు నవ్వుకున్న తర్వాత అతన్ని తన ఇంటికి వదిలేశాడు. అంతేకాదు, అతని దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు కూడా తీసుకోలేదు, ఒక్క రూపాయి కూడా ముట్టలేదు. మీకు నేను నా కారులో మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదలడమే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పుకొచ్చాడు ఆ డ్రైవర్. ఇక నెక్స్ట్, ఐన్స్టీన్ గురించి మరొక విచిత్రమైనది ఏంటంటే, ఒకరోజు ఐన్స్టీన్ ప్రిన్స్టన్ నుండి వెళ్తూ ట్రైన్లో వెళ్తున్నాడు. అయితే టికెట్ కలెక్టర్ టికెట్ చెక్ చేస్తూ వస్తున్నాడు. ఐన్స్టీన్ తన టికెట్ ఎక్కడ పెట్టానా అని వెతకడం మొదలుపెట్టాడు. అయితే అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ అన్నాడు, ఐన్స్టీన్ గారు, మీరెవరో మాకు తెలుసు, మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకునే ఉంటారు, మీరు వెతకాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అప్పుడు ఐన్స్టీన్ అన్నాడు, యువకుడా, నేను ఐన్స్టీన్ అని నాకు తెలుసు, నీకు కూడా తెలుసు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. నాకు నా టికెట్ దొరికితేనే అందులో నేను వెళ్లాల్సిన ప్లేస్ పేరు ఉంటుంది, అది తెలిస్తేనే నేను వెళ్ళగలను. ఎంత ఆలోచించినా సరే వెళ్లాల్సిన ప్రదేశం పేరు మాత్రం నాకు గుర్తు రావట్లేదు అన్నాడట. ఆ మాటకు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నవ్వినప్పటికీ కూడా ఐన్స్టీన్ను గౌరవించడం, అలాగే పక్కన కూర్చోబెట్టుకొని అతని దగ్గర నుంచి ఆటోగ్రాఫ్లు తీసుకోవడం లాంటివి చేశారట. నేను అందించిన సమాచారం మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మొదటిసారి మన తెలుగు వార్త ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే
నేను పబ్లిష్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.